హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మరవిద్య. ఆంధ్రప్రదేశ్లో జరగబోయే గ్రూప్ 1 ఎగ్జామ్ ఏదైతే ఉందో దాంట్లో మనకి పేపర్ 2లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ మనకి ఏకంగా 60 మార్కుల సిలబస్ అనేది అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి అడగడం జరిగిందండి. సో ఈ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పైన క్వశ్చన్స్ అనేటివి విధంగా అడుగుతున్నాడు, వాటిని మొత్తం కూడా ఈ క్లాస్లో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో 60 మార్కులు అడిగినప్పటికీ కూడా అక్కడ మనం ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ ఏంటి, ఏ సిలబస్ చదవాలి అని మనం ప్రీవియస్ క్లాస్లో అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చానండి. ఆ వీడియోలో మొత్తం సిలబస్ అనాలిసిస్ కూడా చేయడం జరిగింది. సో ఇఫ్ పాసిబుల్ ఆ వీడియో కూడా చూడండి, మీకు వెళ్ళిపోతుంది. సో మరి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పైన ఫుల్ కోర్స్ అండి. సో మనం ఫుల్ కోర్స్ కూడా చేసి ఉన్నాము. సో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మొత్తం కూడా మనకి కేవలం ఒక 1000 రూపీస్కి అండి. సో కోర్స్ మొత్తాన్ని కూడా 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి సేల్ చేయడం జరుగుతుంది ఫర్ గ్రూప్ 1 ఎగ్జామ్ అండి, ఫర్ గ్రూప్ 1 ఎగ్జామ్. సో ఇక్కడ మనకి మొత్తంగా 60 మార్కుల సిలబస్ అండి. ఈ 60 మార్కుల సిలబస్ మొత్తం కూడా కవర్ అవుతుందండి. మనకి ఓన్లీ 1000 రూపీస్ ఒక స్పెషల్ ఆఫర్ తోటి ఇప్పుడు మనకి 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. ఈ కోర్స్ అనేది మనకి మన విద్య అల్లాడి పబ్లికేషన్ మా యాప్ అండి, యాప్లో మీకు అవైలబిలిటీ ఉంటుంది. సో యాప్ కనుక ఓపెన్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇచ్చాను. దాని నుంచి మీరు ప్లేస్టోర్ నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఈ కోర్స్ని డైరెక్ట్గా పర్చేజ్ చేసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ని మనం ఇక్కడ తీసుకుందామండి. మరి ఈ క్లాస్లో మొదటి ప్రశ్న, ఏ డివిజన్ ఆఫ్ కంపెనీ కన్సిస్ట్ ఆఫ్ 7 మెన్ అండ్ 5 ఉమెన్, ఇఫ్ 2 of these 12 employees ఆర్ ర్యాండమ్లీ సెలెక్టెడ్ యాజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది డివిజన్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ బోత్ రిప్రజెంటేటివ్ విల్ బి ఫీమేల్స్ అని చెప్పి అడుగుతూ ఉన్నాడండి. సో క్వశ్చన్ తెలుగులో కూడా ఇచ్చానండి. ఒక కంపెనీలో 7 మగవాళ్ళు 5 స్త్రీలతో ఒక విభాగం ఉంది. ఈ 12 మందిలో ఎవరైనా ఇద్దరిని ప్రతి విభాగానికి ఒకరు చొప్పున కనుక ఎన్నుకోబడితే ఆ ఇద్దరు కూడా స్త్రీలు కాగలగా సంభావ్యత ఎంత, ఆ ఇద్దరు కూడా స్త్రీలు అయ్యే సంభావ్యత, ప్రాబబిలిటీ నుంచి క్వశ్చన్ అండి. సో సిలబస్లో ఉంది ప్రాబబిలిటీ. సో ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. దట్టు ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్, కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ మనం ఎలా సాల్వ్ చేద్దామో క్లియర్గా చూద్దామండి. సో మొత్తం ఒక కంపెనీలో మనకి ఎంతమంది ఉన్నారండి, 12 మంది ఉండడం జరిగింది. ఆ 12 మందిలో మనకు 7 మేల్స్ ఉన్నారండి, 5 ఉమెన్స్ ఉండడం జరిగిందండి. సో ఫీమేల్స్ ఉండడం జరిగింది. సో ఈ మొత్తం మెంబర్స్ వచ్చేసి మనకి 12 మెంబర్స్ ఉన్నారు. ఈ 12 మెంబర్స్ నుంచి నేను కనుక ర్యాండమ్లీ ఒక ఇద్దరిని పెంచుకుంటే, ఎంతమందినండి, ఇద్దరిని కనుక తీసుకుంటే ఆ ఇద్దరు కూడా ఫీమేల్స్ అయ్యే సంభావ్యత ఎంత, వాట్ విల్ బి ద ప్రాబబిలిటీ దట్ బోత్ రిప్రజెంటేటివ్స్ విల్ బి ఫీమేల్స్. సో ఇద్దరు కూడా ఫీమేల్ అయ్యే సంభావ్యత ఎంత అని అడిగాడండి. సో మనకి ప్రాబబిలిటీలో కావాల్సింది ఏంటంటే మనకు కావాల్సిందని పైన రాస్తాం, మొత్తం ఛాన్సెస్ని కింద రాస్తాం. ఇక్కడ మనకు కావాల్సిన టాపిక్ ఏంటంటే ఇద్దరు కూడా ఫీమేల్స్ కావాలి. మరి అక్కడ ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారు సార్, అంటే 5 మెంబర్స్ ఉండడం జరిగింది. సో మొత్తం ఫీమేల్స్ ఎంత అండి, 5 ఉన్నారు. ఈ 5 నుంచి నాకు ఎంతమంది రావాలండి, 2 రావాలి. సో ఈ 5 నుంచి 2 రావడాన్ని మనం 5C2 అంటామండి. సో 5 ఇద్దరిని తీసుకోవడానికి మనం 5C2 అంటాం. సో మనకి కావాల్సింది 5C2. ఇక్కడ క్వశ్చన్ ప్రకారం మనకు కావాల్సింది 5C2 కావాలి. మరి మొత్తం ప్రాబబిలిటీ ఎంత అంటే టోటల్ మెంబర్స్ ఎంత అండి, 12 మెంబర్స్. ఈ 12 మెంబర్స్లో మనకు ఎంతమంది కావాలి, 2 కావాలి. సో ఇది మొత్తం ప్రాబబిలిటీ, మొత్తం ఛాన్సెస్, ఇది మనకు కావాల్సిన ఛాన్స్. సో మనకి ప్రాబబిలిటీ ఈక్వల్ టు ఈవెంట్స్ అక్కడ్ టు ది ఫేవర్ టు అస్, అంటే మనకు కావాల్సిన ఈవెంట్స్ ఏమి ఉన్నాయో వాటి పైన రాస్తాం, మొత్తం ఛాన్సెస్ని కింద రాస్తాం. ఇది మనకు ఆన్సర్ అండి. యాక్చువల్గా ఇలాగే ఆప్షన్స్ కనుక ఉంటే మనం ఆన్సర్ టిక్ చేయొచ్చు, కానీ ద వాల్యూ అనేది న్యూమరికల్ అంటే ఒక నంబర్ గరంగా ఉందనుకోండి, దీన్ని మనం సింప్లిఫై చేయాలి. ఇది సింప్లిఫై చేయాలంటే ఒక చిన్న ఫార్ములా, యాక్చువల్గా దీన్ని మనం పోలి ఉన్న ఫార్ములా ఎన్సీఆర్గా తీసుకుంటే ఎన్సీఆర్ ఈక్వల్ టు n·r·ఇంటూ r· అనే ఒక చిన్న ఫార్ములా మనకు 10th క్లాస్ లోపే వస్తుందండి ప్రాబబిలిటీ అనే టాపిక్లో. ఇది మనం ఇక్కడ డైరెక్ట్గా యూజ్ చేసుకుంటాం. ఈవెన్ గ్రూప్ 1 సిలబస్ అనేది అప్ టు డిగ్రీ వరకు ఉంటుందండి. ఇది ఇంటర్మీడియట్లో కూడా వచ్చే అవకాశం ఉంది, 10th లో కూడా వస్తుంది. కాబట్టి ఈ ఫార్ములా మనకు తెలియాలి, ఎన్సీఆర్ ఈక్వల్ టు n·r·ఇంటూ r·గా తీసుకుంటాం. సో ఈ వాల్యూస్ ప్రకారం ఫస్ట్ కనుక మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాల్సింది 5C2. చాలామందికి తెలుసండి 5C2 వాల్యూ ఎంతంటే డైరెక్ట్గా 10గా తీసుకుంటాం. ఈ 10 ఎలా వచ్చింది సార్ అంటే ఇక్కడ జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి, 5 ÷ 5 − 2 3 ✕ 3 ✕ r·, అంటే 2 ✕ గా తీసుకుంటాం. ఇక్కడ 5 ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం, 5 ✕ 4 ✕ 3 ✕ 3 ✕ 2. సో 3 గెట్ క్యాన్సల్, 2 1 ·2 2 5 ✕ 2 ఎంత సార్, 10 అనే ఒక నెంబర్ వస్తుంది. సో 5C2 ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది సార్ అంటే 10 అనే ఆన్సర్ రావడం జరిగిందండి. మరి ఇక్కడ నెక్స్ట్ కావాల్సింది 12C2. మరి 12C2 ఈక్వల్ టు ఏ విధంగా తీసుకుంటామంటే 12 ఫ్యాక్టోరియల్ విచ్ ఈస్ 12 ✕ 11 ✕ 10 ఫ్యాక్టోరియల్ ÷ 10 ఫ్యాక్టోరియల్ ఇంటూ
2 factorial, which is 2. 10 factorial, 10 factorial get cancel. 2 1s are 2 6s are. So, manaki 6 into 11, 66 anedi vastundandi. సో ఇది స్పీడ్గా చేయొచ్చండి. మనం కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే ఎన్సీఆర్ ఫార్ములా ఏదైతే ఉందో దీన్ని మనం కరెక్ట్గా అప్లై చేసుకుంటే ఈజీగా చేయొచ్చు. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఒకటే, పైన 5 ఫ్యాక్టోరియల్, కింద 3 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ 3 వరకు రాయాలి, 5 × 4 × 3 వరకు రాయాలి. సిమిలర్గా ఇక్కడ పైన 12 ఫ్యాక్టోరియల్, కింద 10 ఫ్యాక్టోరియల్. 12 - 10, 12 - 2, 10 ఫ్యాక్టోరియల్ కాబట్టి 10 వరకు రాయాలి. అంటే 12 × 11 × 10 వరకు రాస్తాం. ఈ 10 ఫ్యాక్టోరియల్ గెట్ క్యాన్సల్. సో రిమైనింగ్ 2 × 6, 12 తీసుకుంటే 66 అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి బై 66 రావడం జరిగింది. ఇది ఇంకా క్యాన్సల్ అవుతుంది కదా, 2 5s, 2 33s. సో ఆన్సర్ ఎంతండి అల్టిమేట్గా మనకి వచ్చేది 5/33. సో 5/33 అనేది మనకు ఆన్సర్ అవుతుందండి. సో ఇటువంటి క్వశ్చన్స్ అండి చాలా వరకు మనకి ప్రాబబిలిటీ నుంచి అడుగుతాడు, వేరే టాపిక్స్ నుంచి అడుగుతాడు, అన్నింటిని కూడా ఈజీగా మనం చేసే అవకాశం ఉంటుందండి. ఓకే సార్, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 2 trains ఆఫ్ లెంత్ 150 meters అండ్ 170 meters రెస్పెక్టివ్లీ ఆర్ రన్నింగ్ ఎట్ ది స్పీడ్ ఆఫ్ 40 km/h అండ్ 32 km/h ఆన్ ప్యారలల్ ట్రాక్స్ ఇన్ అపోజిట్ డైరెక్షన్స్. ఇన్ వాట్ విల్ బి ద క్రాస్ ఈచ్ దేర్, ఎంతసేపట్లో క్రాస్ అవుతాయి అని చెప్పి అడుగుతున్నారండి. 150 మీటర్లు, 170 మీటర్ల పొడవైన ఒక 2 రైళ్ళు, 40 మీటర్ల వేగం, 40 km/h మరియు 32 km/h వేగంతో వ్యతిరేక దిశలో సమాంతర పట్టాలపై ప్రయాణం చేస్తూ ఏ సమయానికి అవి ఒకదాని ఒకటి దాటుతాయి. అంటే మనకు టైం అడుగుతున్నాడు. 2 trains అండి, ఒక ట్రైన్ అండ్ ఇంకో ట్రైన్, ప్యారలల్ ట్రైన్స్ ఒకే దిశలో పోతున్నాయి. ఒకే దిశ అండి, అపోజిట్ డైరెక్షన్, అపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి. సో ఒక ట్రైన్ ఒక రైల్ ట్రాక్ పై, ఇంకో ట్రైన్ ఇంకో ట్రాక్ పై వస్తుంది. ఇక్కడ 2 రైళ్ళకు సంబంధించిన లెంత్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఫస్ట్ అది 150 కిలోమీటర్ల పొడవు ఉంది, 150 మీటర్ల పొడవు ఉంది, రెండవది 170 మీటర్ల పొడవు ఉంది. వీటి స్పీడ్స్ కూడా ఇచ్చారండి. సో ఫస్ట్ దానిది 40 km/h, అదేవిధంగా రెండవ దానిది 32 km/h. సో ఒకదాన్ని ఒకటి క్రాస్ కావడానికి ఎంత సమయం పడుతుంది అని అడిగాడు, అంటే టైం ఎంత అని అడిగాడు. సో టైం కోసం మనం ఏం చేస్తామంటే తెలిసింది ఒకటేనండి, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇది నిర్వచనం. వేగాన్ని నిర్వచించినప్పుడు ప్రమాణ కాలంలో ప్రయాణం చేసిన దూరం అని చెప్తాం. వేగం ఈక్వల్ టు ప్రమాణ కాలంలో ప్రయాణం చేసిన దూరము. సో ప్రమాణ కాలంలో ప్రయాణం చేసిన దూరము, ఇందులో మనకు టీ కావాలి. సో టీ ఈక్వల్ టు ఏం రాసుకుంటామండి, డిస్టెన్స్ బై స్పీడ్గా రాస్తాం, డిస్టెన్స్ బై స్పీడ్గా రాస్తాం. ఇక్కడ మనకి టైం కావాలి, ఈ క్వశ్చన్లో టైం కావాలి. సో టైం ఈక్వల్ టు డిస్టెన్స్ కావాలండి. సో డిస్టెన్స్ అనేది ఇక్కడ 2 రైళ్ళు ఉన్నాయి, 2 రైళ్ళకు సమ్ డిఫరెంట్ పొడవు అనేది ఇవ్వడం జరిగింది. సో మొత్తం డిస్టెన్స్ అనేది ఆ 2 రైళ్ళ పొడవుల మొత్తానికి సమానం. సమ్ ఆఫ్ లెన్స్ ఆఫ్ 2 trains అంటే 150 + 170 ఎంత అండి, 2 కలిపితే 320. ఇవేంటండి బై డిఫాల్ట్ మీటర్స్, ఇవేంటండి మీటర్స్. 170 + 150 320 మీటర్లు వచ్చిందండి. ఇది డిస్టెన్స్కి సమానం, ఇది డిస్టెన్స్కి సమానం. నెక్స్ట్ స్పీడ్ కావాలి సార్. ఈ స్పీడ్ కనుక చూస్తే ఈ 2 రైళ్ళు ఒకదానికొకటి ఎదురుగా వస్తున్నాయి, అంటే వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తున్నాయి. వ్యతిరేక దిశలో ప్రయాణం చేసినప్పుడు వేగాలని మనం కలుపుతాం. సమాంతర దిశలో అంటే ఒకే దిశలో కనుక ప్రయాణం చేస్తే వేగాలని మనం తీసేస్తాం. దీన్ని మనం సాపేక్ష వేగం, రిలేటివ్ స్పీడ్ అని చెప్పి అంటాం. సో ఇక్కడ రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది సార్, 2 వేగాలని కలపడం ద్వారా ఏర్పడుతుంది. ఈ 2 వేగాలను కలపండి, 40 km/h, 32 km/h, 72 km/h, 72 km/h. చూడండి ఇక్కడ ప్రమాణాలు చాలా ఇంపార్టెంట్. ఇవేమో కిలోమీటర్ ఫర్ అవర్లో ఉంది, ఇవేమో మీటర్స్లో ఉన్నాయి. ఈ 2 ఖచ్చితంగా మ్యాచ్ కావాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ కిలోమీటర్ ఫర్ అవర్ ఏదైతే ఉందో దాన్ని మనం మీటర్ ఫర్ సెకండ్స్లోకి మార్చాలి. అంటే ప్రమాణాలను కన్వర్ట్ చేస్తున్నాం. కిలోమీటర్ ఫర్ అవర్ని మీటర్ ఫర్ సెకండ్స్లోకి మార్చినప్పుడు ఇంటూ 5/18 మనం చేయడం జరుగుతుంది. ఇది ఎలా చేస్తాము అనేది మనం టైం అండ్ వర్క్లో నేర్చుకున్నామండి. గుర్తుండడం కోసం పెద్ద ప్రమాణమైనటువంటి కిలోమీటర్ ఫర్ అవర్ని చిన్న ప్రమాణమైనటువంటి మీటర్స్లోకి మార్చినప్పుడు చిన్న నంబర్ 5 పైన ఉంటుంది, పెద్ద నెంబర్ కింద ఉంటుంది అని నేను చెప్పడం కూడా జరిగిందండి. సో 18 ones 18 4s 72, నాకు 18 టేబుల్ వచ్చు. ఓకే, సో 5 × 4 ఎంత అండి, 20 20 3 20. సో క్లియర్లీ మనకి 16 అనేది రావడం జరుగుతుంది. ఈ 16 అనేది సెకండ్స్ అండి, ఈ 16s అనేది మనకు సెకండ్లలో ఉంటుంది. సో ఎంత కాలంలో దాటుతాయి సార్ అంటే 16 సెకండ్లలో ఒక రైలుని ఇంకో రైలు కంప్లీట్గా దాటడం జరుగుతుంది. సో ఇది మనకి
టైమ్ అండ్ డిస్టెన్స్ పైన అడిగిన క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్లో ఎటువంటి లెంత్ అనేది లేదండి, మనకి ఈజీగా ఒక్క స్టెప్లో అయిపోతుందండి. ఇవి చూసి చెప్పచ్చండి, రెండు కలిపితే 3 20 ఇక్కడ రాస్తాను, 40 32 72 5 18 క్యాన్సిల్ చేస్తే 20 3 20 by 20 16 సెకండ్లు సరిపోయిందండి. వితిన్ 2 to 3 seconds ఆన్సర్ చెప్పొచ్చండి. మనకు నిన్న కూడా చెప్పాను క్లాస్లో, ప్రీవియస్ క్లాస్లో, గ్రూప్ 2లో అడిగే, గ్రూప్ 1లో అడిగే క్వశ్చన్స్ లెంతీగా ఉన్నప్పటికీ ఆలోచిస్తే ఈజీగా వస్తాయి అని కూడా చెప్పడం జరిగిందండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఏ మ్యాన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 5 days బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ హిస్ సన్ ఈ కెన్ డూ ఇట్ ఇన్ 3 days వాట్ టైమ్ ద సన్ కెన్ డూ ఎలోన్ అని చెప్పి అడుగుతున్నాడండి. ఒక వ్యక్తి కనుక తీసుకుంటే ఒక పనిని 5 రోజుల్లో పూర్తి చేస్తాడు, అది తన కొడుకు సహాయంతో 3 రోజుల్లోనే పూర్తి చేస్తాడు. అయితే తన కొడుకు ఒక్కడే ఆ పనిని 8 రోజుల్లో చేస్తాడు. చాలా బేసిక్ క్వశ్చన్ కదా, టైమ్ అండ్ వర్క్ అనే కాన్సెప్ట్ కాలము పనిలో చాలా బేసిక్ క్వశ్చన్ అండి. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు అండి, మ్యాన్ మరియు అతని కుమారుడు. ఈ వ్యక్తి ఒక పనిని 5 రోజుల్లో చేస్తారు, ఇద్దరు కలిసి ఆ పనిని 3 రోజుల్లో పూర్తి చేస్తారు. అయితే కొడుకు ఒక్కడే ఆ పనిని 8 రోజుల్లో పూర్తి చేస్తాడు అని అడుగుతున్నాడండి. సో ఇప్పుడు మనకి కొడుకు ఒక్కడే 8 రోజుల్లో పూర్తి చేస్తాడు అంటే ఇద్దరు కలిసి 8 రోజుల్లో పూర్తి చేస్తారో దాని నుండి ఆ వ్యక్తిని కనుక తీసేస్తే మనకు కొడుకు యొక్క పనితనం అనేది బయటపడుతుంది. సో ఇప్పుడు మనం ఏం చెప్పచ్చండి, ఇద్దరు కలిసి 8 రోజుల్లో పూర్తి చేస్తారండి, 3 రోజుల్లో పూర్తి చేస్తారు, మ్యాన్ అండ్ హీ సన్, సో మొత్తం పనిని 3 రోజుల్లో పూర్తి చేస్తారు. ఒక రోజులో చేసే పని భాగం ఎంతండి, 1/3. మ్యాన్ ఒక్కడే ఆ పనిని 8 రోజుల్లో చేస్తాడు, 5 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఒక రోజులో చేసే పని ఎంతండి, 1/5. ఇప్పుడు మనకు కావాల్సింది సన్ అండి. సన్ ఒక్కరోజు పని ఈక్వల్ టు ఇద్దరి ఒక్కరోజు పని మైనస్ ఫాదర్ ఒక్కరోజు పని, విచ్ ఇస్ ఈక్వల్ టు 3 × 5 = 15 ఎల్సిఎం. 5 − 3 = 2 అనేది రావడం జరిగింది. అంటే సన్ ఒక్కరోజు పని ఎంతండి, 2/15. అంటే ఒక్కరోజులో తను చేసే భాగం 2/15 వంతు. అయితే మొత్తం పని 8 రోజుల్లో పూర్తవుతుంది అంటే 15/2 రోజుల్లో పూర్తి కావడం జరుగుతుంది. 15/2 రోజులు. దీన్ని మనం ఏ విధంగా తీసుకుంటాం, 7.5 days కూడా రాస్తామండి, డిపెండ్స్ ఆన్ ఆప్షన్స్. 7.5, 7.5, 15/2 ఏదైనా కరెక్టే. అక్కడ ఆప్షన్స్ ఎలా ఉంటే అలా మనం ఫాలో అయితే చాలండి. ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాబబిలిటీ, సర్ట్స్ అండ్ ఇండిసెస్ అన్ని రకాల కాన్సెప్ట్స్ కలుపుతాడండి. దట్ ఈస్ గ్రూప్ 1 ఎగ్జామ్. మనకి చాలా సిలబస్ అండి, వాస్ట్ సిలబస్ ఉంది. మొత్తాన్ని కూడా నేను చెప్పిన కోర్సు స్టార్టింగ్ ఫస్ట్ స్లైడ్ అండి. ఈ స్లైడ్ కనుక చూస్తే ఈ స్లైడ్లో మీరు ఆ కోర్సు మొత్తాన్ని కూడా క్లియర్గా చూడొచ్చండి. నేను చెప్పానండి మొత్తం ఈ కోర్సులో మనకి నేను చెప్తున్న సిలబస్లో ఇచ్చిన ప్రతి టాపిక్ నుండి క్వశ్చన్స్ని తీసుకోవడం జరిగిందండి. సో ప్రతి కాన్సెప్ట్ ఉంటుందండి, ప్రతి కాన్సెప్ట్లో ఎగ్జాంపుల్స్ ఉంటాయండి, వాటికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను, చాలా నీట్గా చెప్పడం జరిగింది. ఎవరికైతే విల్లింగ్ ఉందో నా నంబర్ కూడా ఇస్తున్నానండి, నా నంబర్కి కాల్ చేసినా కూడా పూర్తి డీటెయిల్స్ మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. 9052450869 అని ఉంటుంది. అండ్ ఈ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ కోర్సు లింక్ ఇచ్చాను, మా యాప్ లింక్ ఇచ్చాను. దాన్ని కనుక చూసినట్టయితే తక్కువ ప్రైస్ అండి, 1000 రూపీస్ ఓన్లీ 60 మార్కుల సిలబస్ మొత్తాన్ని కూడా మీరు ఓన్ చేసుకోవడానికి అవకాశం అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఓకేనా సార్? అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే ఇది చూడండి, రేఖాగంతం, లైన్స్ అండ్ దేర్ ప్రాపర్టీస్ సిలబస్లో ఇచ్చారండి. టాపిక్ నెంబర్ 8, లైన్స్ అండ్ దేర్ ప్రాపర్టీస్ నుంచి క్వశ్చన్ అండి. ఈ టాపిక్ చాలా తక్కువ మంది డిస్కస్ చేస్తారు, కానీ మనం మొత్తం కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇన్ గివెన్ ఫిగర్ లైన్స్ PQRS TV ఇంటర్సెక్టెడ్ O. ఇఫ్ x:y:z = 1:2:3 దెన్ ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ x, y, z అని ఇచ్చాడండి. ఇక్కడ xyz వాల్యూస్ కావాలి, వాటి రేషియో ఇచ్చాడండి. xy x:y:z 1:2:3 అని ఇవ్వడం జరిగింది. అయితే x = y = z = అని అడిగాడు. అయితే మనకి దానికి సంబంధించిన మొత్తం తెలిస్తే ఆ వాల్యూ చెప్పొచ్చు. అంటే x + y + z వాల్యూ కావాలి. x + y + z వాల్యూ కావాలంటే ఈ ఫిగర్ని మనం అనాలిసిస్ చేసుకుంటే చాలండి. ఇక్కడ మీరు చూడండి, ఒక లైన్ ఇచ్చాడు. ఇందులో ఈ లైన్స్ ఎలా ఉన్నాయండి, PQ RS అండ్ TV ఈ 3 లైన్స్ ఇచ్చాడండి. ఈ 3 లైన్స్ ఇంటర్సెక్ట్ అంటే ఖండించుకున్నాయి. ఎక్కడండి, ఓ అనే బిందువు దగ్గర ఈ 3 లైన్స్ ఖండించుకోవడం జరిగిందండి. 3 లైన్స్ ఎక్కడ ఖండించుకున్నాయి, ఓ అనే బిందువు దగ్గర. మరి వాటి యొక్క మనకు యాంగిల్స్ అంటాం, కోణాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎంత ఉందండి డిగ్రీస్, కనుక తీసుకుంటే ఎక్స్ డిగ్రీస్ ఉందండి, ఇక్కడ వై డిగ్రీస్ ఉందండి, ఇక్కడ జెడ్ డిగ్రీస్ ఉందండి. ఎట్ ద సేమ్ టైం ఇది ఎక్స్ కనుక అయితే అపోజిట్ది కూడా ఎక్స్ అవుతుందండి, ఇది వై అయితే అపోజిట్ది కూడా వై అవుతుందండి, ఇది జెడ్ అయితే అపోజిట్ది కూడా జెడ్ అవుతుందండి.
ఓకే. అండ్ ఈ మొత్తం అండి, ఈ మొత్తం అంటే ఇక్కడ చేసే కోణం ఎప్పుడైనా కూడా 360 డిగ్రీలకు సమానం, 360 డిగ్రీస్. అంటే చూడండి ఒకసారి, ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x, వై ప్లస్ వై 2y, జెడ్ ప్లస్ జెడ్ 2z. అంటే 2x ప్లస్ 2y ప్లస్ 2z ఈక్వల్ టు 360 డిగ్రీలు. మనం 2 కనుక కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 360 డిగ్రీలు. 2 వన్స్ 2 180, అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ మూడిటి యొక్క మొత్తం 180 డిగ్రీలు. ఈ 180 డిగ్రీలని ఎక్స్ ఇస్ టు వై ఇస్ టు జెడ్ నిష్పత్తిలో మనం విభజించాలి. అంటే 1:2:3 నిష్పత్తిలో విభజించాలి. మరి 1:2:3 నిష్పత్తిలో విభజిస్తే మొత్తం 1, 2, 3, 6 భాగాలు ఉన్నాయి. సో బై 6 ఒక భాగం విలువ 30 డిగ్రీలకు సమానం. అంటే ఫస్ట్ది 30 డిగ్రీలు, సెకండ్ది 30 × 2 = 60 డిగ్రీలు, థర్డ్ది 30 × 3 = 90 డిగ్రీలు అనేటివి మనకి కోణాలుగా కనిపిస్తాయండి. చాలా చిన్న క్వశ్చన్, అర్థం చేసుకోవడంలోనే ఉంటుందండి. ఎందుకంటే కాన్సెప్ట్ మనం ఎక్కువ చదవమండి, చదివితే చాలా ఈజీ అండి. రేఖాగణితం, వైశ్లేషిక రేఖాగణితం, కరుణులు, ఘాతాలు, ఘాతాంకాలు, ద్విమితీయ సమీకరణం, ఏకమితీయ సమీకరణాలు, ఇవన్నీ చాలా ఈజీ టాపిక్స్ అండి, చదివితే చాలండి. వర్గ సమీకరణాలు అన్నీ కూడా వస్తాయండి మనకి టాపిక్లో, సిలబస్లో అన్నీ కూడా మెన్షన్ చేశాడు. ఎక్కడ అడిగినా కూడా బేసిక్ క్వశ్చన్ అడుగుతాడండి. కాకపోతే మనకి ప్రతి దాంట్లో బేసిక్స్ తెలియాలి. ఓకేనా సార్? నెక్స్ట్ వన్ ఇది చూడండి, కర్ణులు, సర్స్ అంటామండి. సో ఇక్కడ అడిగాడండి 1/1 + 1√2, 1/√2 + √3, 1/√3 + √4, +1/... + 1/√15 + √16 యొక్క విలువ ఎంత, ద వాల్యూ అని అడుగుతున్నాడండి. మరి ఈ క్వశ్చన్ చేయాలంటే ఏందో ఫార్ములాస్ అవసరం లేదండి, చిన్న బేసిక్ అండి. రేషనలైజ్ చేయడం, అకరణీయం చేయడం, అకరణీయం చేయడం. ఎందుకంటే మనకు తెలిసిన రూల్ ప్రకారం ఒక కరణిలో ఒక భిన్నంలో కింద ఎప్పుడు కరణి రూపం ఉండకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి కింద 1/√15 + √16 ఉంది చూడండి, ఇలా కింద ఉండకూడదు, దాన్ని మనం అకరణీయం చేయాలి, రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ చేయాలంటే అకరణీయ కారణాంకం, రేషనలైజ్డ్ ఫ్యాక్టర్ తీసుకోవాలి. రేషనలైజ్డ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది. అంటే దీన్ని దీన్ని ఈ విధంగా రాసుకుంటున్నానండి, √16 + √15 అని చెప్పి రాశాను. అకర్ణీయ కారణాంకమైనటువంటి √16 - √15 / √16 - √15 తోటి డివైడ్ అండ్ మల్టిప్లై చేయాలి, గుణించి భాగించాలి, అంతేనండి. సో అలా కనుక చేస్తే మనకు చూడండి 1 × సంథింగ్ అంటే √16 - √15 / a + b (a - b) = a² - b² a² - b² అంటే 16 √16 √16 √16² = 16 √15 × √15 √15² = 15 16 - 15 = 1 √16 - √15 అనేది రావడం జరిగిందండి. దీన్ని మనం అకర్ణీయ కారణాంకం అంటే ఈ అకర్ణీయ కారణాంకంతో రేషనలైజ్ చేస్తే కింద అయినటువంటి లవం మనకి కారణి రూపం అనేది తొలగిపోతుంది. ఇది కామన్ బేసిక్ అండి. ఈ కామన్ బేసిక్ తెలిస్తే చాలండి, ఇంకా వేరే అవసరం లేదు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ విధంగా 1/√15 + √16 ఉంటే మనం √16 - √15 రాసుకోవచ్చు. సార్ ఇక్కడ నేను √15 ని √16 ఏం చేసినానండి, √16 √15 రాసినాను, 15 ఫస్ట్ ఉంటే 15 లాస్ట్కు రాసిన, 16 సెకండ్ ఉంటే 16 ముందు రాసిన. ఎందుకు సార్? అంటే పెద్ద వాల్యూ ముందు రాస్తున్నా, ఎందుకంటే ఇక్కడ మైనస్ వస్తుంది కాబట్టి. పెద్ద వాల్యూ ముందు రాస్తే వాల్యూ చేంజ్ అవుతుందా అండి? a + b = b + a, వాల్యూ చేంజ్ కాదు. కానీ a - b = not b - a, ఎక్కడ చేంజ్ అవుతుంది కాబట్టి నేను ముందుగా చేంజ్ చేసుకున్నా. అంటే సింపుల్గా ఇప్పుడు మనకి ఈ వాల్యూ ఏదైతే ఉందో 1/√15 + √16 = √16 - √15 రాసుకోవచ్చు. సిమిలర్గా ఇక్కడ చూడండి, ఈ వాల్యూ ఏదైతే ఉందో దీన్ని మనం ఏం రాయొచ్చండి, √2 - √1 రాసుకోవచ్చు. ఇది ఫస్ట్ దండి, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టండి. మరి దీన్ని ఏం రాసుకోవచ్చు అండి, √3 - √2 రాసుకోవచ్చు. మళ్ళీ ప్లస్ అండి, ఇక్కడండి √4 - √3 రాసుకోవచ్చు. అండ్ .. లాస్ట్ అది ఎంతండి, √16 - √15 రాసుకోవచ్చు. ఓకే సార్? దీన్ని సింప్లిఫై చేస్తే ఈ ఫామ్ వచ్చింది. ఈ ఫామ్ నుంచి ఇప్పుడు మనం √2 - √2 √3 - √3 √4 - √4 √16 - 15 - √15 క్యాన్సిల్ అవుతాయి. మనకేం మిగులుతాయి సార్ అంటే మనకి -√1 +
రూట్ 16 మిగిలింది. మైనస్ ఆఫ్ రూట్ వన్ ఈక్వల్ టు మైనస్ వన్ ప్లస్ రూట్ 16 ఈక్వల్ టు 4 విచ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ వన్ ప్లస్ 4 3. సో మన ఆన్సర్ ఎంతండి? 3గా రాస్తాం. చాలా సింపుల్ అండి. క్వశ్చన్ చూస్తే లెంత్గా ఉంటుంది, ఆన్సర్ చూస్తే 1, 2, 3 ఆర్ 0 ఇలా ఉంటాయండి. వీటి మనం సర్ట్స్ కారణులు అని చెప్పి అనడం జరుగుతుందండి. చాలా ఈజీ టాపిక్స్ అండి. చాలా ఎగ్జామ్లో అడిగాడండి, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు, అడిగే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇవన్నీ కవర్ అయ్యండి. ఇప్పుడు నేను చెప్పిన కోర్సులో ఇవన్నీ కూడా కవర్ కావడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఫర్ ద వాట్ వాల్యూ ఆఫ్ స్టార్ ఆఫ్ ది స్టేట్మెంట్ అని ఇచ్చాడండి. అంటే ఎక్స్ విలువ ఎంత? స్టార్ ప్లేస్ లో నేను ఏం రాస్తున్నాను, ఎక్స్ బై 15 ఇంటూ ఎక్స్ బై 135 విచ్ ఇస్ ఈక్వల్ టు 1. సార్ ఒక డౌట్, ఇంత ఈజీ క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడుగుతాడా? అడిగాడండి. 2019 ఎగ్జామ్ గ్రూప్ వన్ పేపర్, ఏపీపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేసిన గ్రూప్ వన్ పేపర్లో క్వశ్చన్స్ అండి ఇవన్నీ. నేను ఓన్గా తయారు చేసి చెప్పట్లేదు, వాటిని బేస్ చేసుకొని మన వీడియో క్లాసెస్ తయారు చేశాను విత్ లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 క్వశ్చన్స్ కలుపుకొని తయారు చేశాను. చాలా స్టాండర్డ్ ఉంటాయండి, చాలా స్టాండర్డ్ ఉంటాయి. ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ కావాలి. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంతండి? ఎక్స్ స్క్వేర్, విచ్ ఇస్ ఈక్వల్ టు 15 × 135 × 1. సో 15 × 135. సరే ఇక్కడ ఏదో మనం హర్యానా పడిపోయి ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయనవసరం లేదండి. ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, ఈ రెండింటిని స్క్వేర్లలో రాస్తే చాలండి. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 15 × 135 15 × 9 రాయొచ్చా సార్? 15 × 9 రాయొచ్చు కదా, క్లియర్. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 15² × 9 3 స్క్వేర్ రాసుకోవచ్చు కదా, క్లియర్. ఇక స్క్వేర్ కనుక తీసేస్తే మనకు 15 × 3 వస్తుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు 45 వచ్చేస్తుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు 45 వస్తుంది. ఇది మనకు ఆన్సర్ అండి, ఇదే మనకు ఆన్సర్. చూసారా ఫ్రెండ్స్, క్వశ్చన్స్ ఎన్ని ఉన్నా కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అండి, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి ఈ క్లాసెస్ అండి, ఇప్పుడు నేను చెప్తున్నాను కదండి, ఈ ప్రతి టాపిక్స్ అండి, నేను చెప్పిన కోర్స్ ఏదైతే ఉందో, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫర్ 60 మార్క్స్ సిలబస్ ఏదైతే ఉందో, ఆ మొత్తాన్ని కూడా స్పెషల్ ఆఫర్ రూపంలో 1 ఇయర్ వ్యాలిడిటీతోటి కేవలం 999కి మీకు అందించడం జరుగుతుందండి. సో ఎవరికైతే క్లాసెస్ కావాలనుకుంటున్నారో వాళ్ళు డైరెక్ట్గా నా నంబర్ అండి 9052450869 ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చానండి. ఫస్ట్ మా యాప్ లింక్ ఇచ్చాను. సో ఏ యాప్ అండి? మన విద్య అల్లాడి పబ్లికేషన్ యాప్, మన విద్య అల్లాడి పబ్లికేషన్ యాప్ ఎక్కడ ఉంటుందండి? ప్లేస్టోర్లో ఉంటుంది. మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, దాని నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కోర్సు లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగిందండి. అండ్ లాస్ట్ క్లాస్ మనం సిలబస్ అనాలిసిస్ చేసిన క్లాస్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, అది కూడా చూడండి, మీకు 100% వెళ్ళిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవర్.